కూటమి పార్టీలు రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నా ఫోటో వేయొద్దని అన్నారు అంటే ఇది అబద్దాల మేనిఫెస్టో అని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పెళ్లా రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 40వ వార్డు కార్పొరేటర్ గుండు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నక్కవానిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో 40వ వార్డు పార్టీ కేడర్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రమాకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎవరూ నమ్మొద్దని, ఇది బూటకపు మేనిఫెస్టో అని, జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజా ఆమోదం పొందిందని అన్నారు. ఇప్పటి వరకు నవరత్న పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయో అదేవిధంగా నవరత్న ప్లస్ పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా, విశాఖ పశ్చిమ నియోజకవర్గంకి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవాలన్నా మన పార్టీ కేడర్ వార్డు పరిధిలో ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని ఆమె పార్టీ కేడర్కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పేల ఉమారాణి, 40వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు మనకు చెప్పిన మాటలు ఈ 5 ఈ ఒక్క 12 నెలలు ఈ ఎలక్షన్స్ లో ఈ 12 రోజులు మీరు నన్ను చూస్తే వచ్చే 5 సంవత్సరాలు నేను మిమ్మల్ని చూసుకోగలిగే అవకాశం నాకు ఇవ్వండి, మీ అందరికి పనిచేసే అవకాశం నాకు ఇవ్వండి, పశ్చిమ నియోజకవర్గంలో సేవ చేసి తరించే అవకాశం ఇవ్వండి అని హృదయపూర్వకంగా వారు మనల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. బీజేపీతో నేను ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను ఇవన్నీ పెడితే బీజేపీ కూడా అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నేను చాలా తెచ్చుకోవచ్చు. నేను ఏదైనా చేయనందుకు నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన మన నిధులు, మన డబ్బు ఇప్పటికి వచ్చి ఆయన పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అవునా కదా? పెద్దవాళ్ళకి తెలుస్తారు పూర్తి స్థాయిలో మనకు రావాల్సిన మన స్టేట్ కి రావాల్సిన ఇన్కమ్ అన్నది ఆది చేతిలో పెట్టుకుంటాడు కానీ పూర్తిగా మనకి ఇవ్వడు. ఈ రోజు ఏమనుకున్నాడు అంటే నేను బీజేపీతో కలిసాను కోటమి, ఏదో అతను 1-2% ఓట్లు నేను మాక్కొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను బోర్డు అంతా మరి ఇది తీసుకొచ్చి అమౌంట్ ని నిధులు తీసుకొచ్చేసి నేను ఈ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చేయగలను అని చెప్పి మా అందరిని ఒప్పించినందుకు ట్రై చేశారు. కానీ ఎక్కడ కొట్టింది అమ్మ జల్లా? ఎక్కడ కొట్టింది? మన మోసం చేద్దామని చూసినట్టు ఎక్కడ కొట్టింది? బీజేపీయే కొట్టింది. అలా ఇలా కాదు, కోరుకోలేదు దెబ్బని అంటే బాబు నువ్వు ఏమైనా చేసుకో, మాకు సంబంధం లేదు, మేము అందులోకి దూరం, మా నుంచి నీకు ఏ విధమైన సహాయం రాదు. రేపు పొద్దున నువ్వు ఇవ్వకపోతే మేము కూడా అడుగుతాం తప్ప మీకు ఏ విధమైన సహాయం మేము చెయ్యము. అందుకే సార్ మేనిఫెస్టో చదివి వాడు ఫేస్ ఎలా ఉందని చూసారు కదా, ఒక పుస్తకం చదివినట్టు అదే జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ధైర్యంగా ఇదిగో నేను చేస్తే ఇలా ఉండాలి, మన రాష్ట్ర తాలూకా బడ్జెట్ ఇలా ఉండాలి, ఈ బడ్జెట్ లోంచి నేను చేస్తున్నాను, ఇంకా నా మట్టు అన్ని విధాలుగా సాధరిస్తే బడ్జెట్ ని మనం ఇన్కమ్ ని మనం పెంచుకోగలిగితే ఇంకా నేను చేస్తానే అన్నాడు తప్ప ఆ ఇన్కమ్ నేను దాచుకుంటానని అనలేదు. ఏమో దేవుడు దయచేసి మనం కూడా అన్ని విధాలుగా ఆయన చేస్తున్న ఈ పోర్టులు కానీ అంటే ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే మనకి కూడా రాష్ట్రానికి రిసోర్సెస్ అని పెరుగుతాయి, అప్పుడు ఇంకా మనకి ఇంకా ఇస్తారు ఆయన, ఏమో ఇస్తారనే ఆశిస్తున్నాను నేను.